వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్? ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే బిగినర్స్ కోసం అనమాట. మేకప్ ఎలా వేసుకోవాలి అంటే డైలీ మేకప్, డైలీ మనం ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి కానీ కాలేజ్ గర్ల్స్కి కానీ ఏ విధంగా మనం మేకప్ వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను బిగినర్స్ కోసం అనమాట. సో నా మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఇవి. ఇప్పుడు వీటిలో మీకు చూపిస్తాను సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలి అన్నది. సో వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇదన్నమాట, వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం. ముందుగా ఫేస్ని మనం క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్కి నేను ఇది వాడతా, ఎల్లో ఒడియర్ అన్నమాట వైప్స్. దాంతో మనం ఫేస్ని శుభ్రంగా క్లీన్ చేద్దాం. మనము రోజు వాటర్తోని మేకప్కి ముందు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది చాలా నీట్గా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. సో నెక్ కూడా క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్, ఫేస్కి ఎప్పుడూ మనము మేకప్ వేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సన్ ప్రొటెక్షన్ అనేది అవసరం అన్నమాట. దానికోసం నేను లాక్మీ ప్రోడక్ట్ సన్ టెన్ని వాడుతున్నాను అనమాట. ఇది సన్ ఎక్స్పెక్ట్ లాక్మీ అనమాట, మ్యాటీ జెల్ అనమాట. సో ఫస్ట్ ఇది వేసుకోవాలి. సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. అండ్ నెక్కి కూడా రాసుకోవాలి. ఏంటంటే మనము ఓన్లీ ఫేస్కి మాత్రం రాసి నెక్కి వదిలేస్తే నెక్ ఒక కలరు ఫేస్ ఒక కలరు ఉంటుంది అనమాట. సో రెండింటికి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్. ఫౌండేషన్కి నా దగ్గర లాక్మీ ఉంది అండ్ లిక్విడ్ అన్నమాట. సో తర్వాత స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇది డాజ్లర్ ప్రోడక్ట్, ఇది కలర్ ఎసెన్స్ అన్నమాట. ఈ స్టిక్స్ ఏంటంటే చాలా ఈజీ, ఇలా వస్తుంది అండ్ స్కిన్లో తొందరగా కలుస్తుంది అన్నమాట. లిక్విడ్ మీద బెటర్. సో ఇలాగా తొందరగా స్కిన్లో కవర్ అవుతుంది అన్నమాట. ఇది నెక్కి కూడా చెప్పాను కదా, నెక్కి కూడా పెట్టుకోవాలి, లేకపోతే డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత ఇది ఇది కొంచెం ఈ స్పాంజ్ మనం తడిపి తర్వాత దీంతో మనం ట్యాప్ ట్యాప్గా ఇలాగా అప్లై చేసుకోవచ్చు. లిక్విడ్ అయితే ట్యాప్గా అప్లై చేయొచ్చు, నేను స్టిక్ వాడాను కాబట్టి సో నో ప్రాబ్లం అన్నమాట. ఇలా మొత్తం కవర్ చేస్తున్నాను. బ్రష్ కన్నా మనము ఈ స్పాంజ్ వాడడం చాలా బెస్ట్ అన్నమాట. దీనివల్ల మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది.
सो सेकंड स्टेप फाउंडेशन नेक्स्ट मन थर्ड स्टेप पाउडर अप्लाई चेयाली दानिकन्ना मुंदु नेनु कोंचेम मैं रेगुलर यूज पाउडर नी यूज ఎందుకంటే దీని వల్ల మనకి ఫేస్ లో ఎక్కడైనా వెట్ ఉంది అది లాగేసుకుంటదన్నమాట సో ఫస్ట్ సాఫ్ట్ గా ఉండే బేబీ పౌడర్ గాని లేదంటే ఈ విధంగా మన రెగ్యులర్ గా వాడే పౌడర్ గాని యూస్ చేయొచ్చు ఆ తర్వాత ఇది కాంపాక్ట్ పౌడర్ చూడండి ఎక్కడ డార్క్ సర్కిల్స్ లేకుండా నీట్ గా కవర్ అయ్యింది తర్వాత మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకుందాం ఐబ్రోస్ కి నేను ఎక్కువ మస్కారా యూస్ చేస్తాను అన్నమాట మస్కారా యూస్ చేయడం వల్ల మన ఈ ఐబ్రోస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి థిక్గా తర్వాత ఇంకొకటి ఏంటంటే పెన్సిల్ వల్ల కొంచెం అక్కడక్కడ హెయిర్ ఊడిపోతది సో మస్కారా వల్ల అయితే మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇదైతే ఈజీగా ఫిక్స్కోవచ్చు ప్రతి ఈవెంట్కి చక్కగా ఉంటుకొని మనకి అది ఏంటంటే న్యాచురల్ లుక్ ఇస్తుంది అన్నమాట న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది సో నెక్స్ట్ లిప్స్టిక్ ఇది మ్యాట్ లిప్స్టిక్ అన్నమాట డార్క్ గా కావాలంటే డార్క్ గా వేసుకోవచ్చు లైట్ గా కావాలి అనుకున్నా లైట్ గా వేసుకోవచ్చు అండ్ తర్వాత లిప్ పెన్సిల్ మొత్తం బోర్డర్ మీరు వేసుకుంటే చాలా బాగుంటదన్నమాట నీట్ లుక్ కనిపిస్తది సో ఇదేంటి అంటే ఇది కలర్ ఎసెన్స్ కంపెనీ అన్నమాట సో ఇది లిప్ పైన పెట్టేది నెక్స్ట్ సేమ్ కొలసల్ అన్నమాట ఇది కూడా మాబెల్లీ కంపెనీ అప్లై చేసుకున్నాను ఇది మామిలి కంపెనీ అండ్ నెక్స్ట్ మీరు స్టిక్కర్ కావాల్సిన స్టిక్కర్ పెట్టేసుకోవచ్చు లేదంటే బొట్టు పెట్టేసుకోవచ్చు ఇది సింపుల్ మేకప్ అన్నమాట మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ జస్ట్ నార్మల్ వర్కింగ్ ఉమెన్స్కి సింపుల్ మేకప్ అండ్ ఫస్ట్ బిగినర్స్ ఎలా వేసుకోవాలి మేకప్ ఈ ప్రోడక్ట్స్ అనేది అర్థం కాక కొంతమంది ప్రాబ్లం అయ్యే వాళ్ళకి మాత్రం ఇది తీసానన్నమాట సో ఇది నెక్స్ట్ నేను స్టిక్కర్ పెట్టేసుకుంటా ఇదన్నమాట ఓవరాల్గా నేను వేసుకునే సింపుల్ మేకప్
మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చూడండి మేకప్ ఎల్ఓరియల్ కంపెనీ ఇన్ఫ్లేమబుల్ ఇది మేకప్ ఎక్స్టెండర్ అన్నమాట సెట్టింగ్ స్ప్రే అన్నమాట ఇదేంటి అంటే మనం మేకప్ వేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ దాకా ఎక్కువసేపు మనకి ఉండాలి అంటే ఈ స్ప్రే అనేది కొంచెం అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే జస్ట్ అదే ఆరిపోతుంది మనం ఏం చేయనక్కర్లేదు సో ఇది వేసుకోవడం వల్ల మనం వేసుకున్న మేకప్ మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా మేకప్ అలానే ఉంటుంది అన్నమాట సో ఇది ఇది కూడా తీసుకున్నాను నేను ఇవి నా మేకప్ ప్రోడక్ట్స్ అన్నమాట ఫైనల్లీ చూడండి ఈవెన్గా ఉంది మేకప్ అనేది న్యాచురల్గా ఎలా ఉంది ఫ్రెండ్స్ మేకప్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ అబౌట్లోని ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఇచ్చాను సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్